ట్రైనర్ గా చాలా సంవత్సరాల నుంచి మీరు దీంట్లో ఉన్నారు. అసలు యోగాకు ఉన్న ప్రాముఖ్యత కొత్తగా వచ్చే యువతరానికి ఎంతవరకు తెలుసు, వాళ్ళు ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెప్పండి దాని గురించి. ప్రేక్షకులందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మనం వెళ్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైనా జాయిన్ అయ్యారంటే వాళ్ళే మాకు ఉల్టా చెప్పే పరిస్థితులలో ఉన్నారు. అంటే అవేర్నెస్ బాగా పెరిగింది మీడియా, సోషల్ మీడియాస్లో, వాటిల్లో. సో చాలామంది ఇంకల్కేట్ చేస్తున్నారు. ఓకే, లైఫ్ స్టైల్లో వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అలాగే కొన్ని స్కూల్స్లో కూడా కరికులంలో కూడా పెట్టేస్తున్నారు. సో హర్యానాలో అలా చూసుకున్నట్లయితే వాళ్ళకి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు యోగా సబ్జెక్టుగా కూడా తీసుకోవడం జరిగింది. సో ఇలాంటివి గ్రాస్ రూట్ లెవెల్లో ఏమైనా చేంజెస్ వస్తే ఇంకా ఇది బాగా వెళ్ళే అవకాశం ఉంటుంది అందరి లైఫ్ స్టైల్లో. అంటే కంపల్సరీ అనుకోండి, అప్పుడు అందరూ చేస్తారు. ఇప్పుడు ఇది ఎలా అవుతుందంటే కొంతమందికి చాయిస్ బై చాయిస్ అవుతుంది, కొంతమంది ఇష్టపడుతున్నారు ఇష్టపడట్లేదు. కంపల్సరీ అయిందనుకోండి అప్పుడు వాళ్ళు అంటే ఆరోగ్యం బాగుండాలనే ఇదేం లేక మతతత్వం అని కాదు, ఇంకోటని కాదు ఇంకోటని కాదు. సో ఆరోగ్యం బాగుండాలి కాబట్టి ఇది కూడా, అంటే మనిషి ఎప్పుడు ఎలా అంటే తనతో పాటు తన చుట్టూ ఉన్న ప్రకృతితో కూడా ఒక అలైన్మెంట్లో ఉండడం కోసం అని ఇది హెల్ప్ అవుతుంది. అంటే బ్రెయిన్ ట్యూన్ అవుతుంది బేసిక్గా. మనం ఎప్పుడైతే ప్రాణాయామం ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తున్నామో మన బ్రెయిన్ అంతా కూడా ట్యూన్ అవడంతో ఏమవుతుందంటే మీరు వాంటెడ్లీ కూడా ఎదుటి వాళ్ళకి అపకారం చేయడానికి వెనకాడతారు. సో ఆ విధంగా రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో ఇది కనుక ఇంకల్కేట్ చేస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఆల్రెడీ మనం 6th ఇయర్లో ఉన్నాం. ఎంత ఫాస్ట్గా అయిపోయాయో 6 ఇయర్స్ అనిపిస్తుంది. సో ఈ 6th ఇయర్లో మనము ఇంకా కొంచెం, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎంత అసమతుల్యత అనేది వచ్చింది మనకి మన ఎన్వైరన్మెంట్కి మధ్యన అన్నది అర్థమవుతుంది బాగా. కాబట్టి మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అన్నట్టుగా వెనక్కి వెళ్తూ ఉన్నాము. కొన్ని పద్ధతులు ఇంట్లో వండుకోవడం అని, కాస్త అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించడం అని, కొంచెం నేచర్తో ఉండడం అని, ఇలాంటివన్నీ. సో ఐ హోప్ ఫర్ ద బెస్ట్ టు హ్యాపెన్. పాశ్చాత్య యోగా అనేది ఇప్పుడు ప్రపంచంలో చాలా వరకు విస్తరించింది, చాలా ప్రాచుర్యం కూడా పొందింది. అయితే యోగాలో రకాలు కూడా ఉన్నాయా? అంటే మన ఇండియన్స్ ఒకలాగా చేయడం, వేరే కంట్రీస్ వాళ్ళు వేరేలాగా చేయడం, బుద్ధిస్టులు ఇంకొకలాగా చేయడం, ఇలా ఏమైనా రకాలు ఉన్నాయా? అవునండి, అంటే రాజయోగా అని, క్రియాయోగా అని, హఠ యోగా, సో ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ అడాప్ట్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఏంటంటే హెల్త్ కోసం, ఇప్పుడు పర్టికులర్గా ఈ విషయం సంబంధించి మా గురువులు వాళ్ళందరూ మాకు నేర్పించిన వాళ్ళు కూడా వాళ్ళందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే యోగా అనేది దాని యొక్క ఒథెంటిసిటీ అనేది కోల్పోతుంది అని వాళ్ళు బాధపడడం జరుగుతుంది. అంటే యోగా అనేది ఏదో ట్విస్ట్ అండ్ టర్న్స్ లాగా, పర్టికులర్ వెస్టర్నైజేషన్ చూసినట్లయితే ఎంతగా వంకర్లుగా తిప్పితే అంతగా యోగా చాలా బాగా వచ్చినట్టు అనేది. అసలు అలా వెళ్ళిపోతున్న తరుణంలో ఏమవుతుందంటే ఒక దీని ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ మెల్లగా అంటే కనుమరుగవుతుందేమో అన్న భయాందోళనలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు బేసిక్గా. కాబట్టి అంటే సరే మనం ఒక స్టేజ్లో హెల్త్ కోసమా దేనికోసమా మనం ఇన్కల్కేట్ చేసుకున్నాము, బట్ ఇక్కడే ఆగిపోకుండా హెల్త్ బాగున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వాట్ ఈస్ నెక్స్ట్. హెల్త్ బాగుండి మనం మన చుట్టుపక్కల మనుషులతో కానీ లేదా పరిసరాలతో కానీ వీటితో సమన్వయంలో ఉండాలి అని, తర్వాత మన ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే చాలా ఎగ్జాషన్ అనేది జరుగుతుంది బేసిక్గా మనకి ఇప్పుడు. సో ఈ ఎగ్జాషన్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో బయోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. అంటే రకరకాలుగా, అంటే మనం ఫుడ్ తింటాము దాన్ని అరిగించుకోవడం ద్వారా, లేదా మన ఆలోచనలు ఎక్కువ చేస్తాము స్ట్రెస్ డిప్రెషన్ వీటి వల్ల, లేదా ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల. సో ఇలాంటి వాటి వల్ల మనకి ఎనర్జీ అనేది డిప్లీషన్ అనేది అవుతుంది. సో దీన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావాలి. సో బాడీలో ఈ ఎనర్జీ ఏదైతే ఇంక్రీజ్ చేసుకోవాలంటామో దానికి ఈ మెడిటేషన్ ఇలాంటి ప్రక్రియల ద్వారా మనం ఎక్కువగా కొంచెం సేపు మనం మెడిటేషన్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే, అంటే ఏకాగ్రత వస్తుంది మెడిటేషన్ చేస్తే అని కాదు, మెడిటేషన్ చేయాలంటే ఏకాగ్రత ఉండాలి బేసిక్గా. సో ఆ ఏకాగ్రత రావాలి అంటే కూడా, మానసిక స్థితి మంచిగా ఉండాలంటే కూడా ఈ ఆసనాలు ఇవి ఒక మెట్టులాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మనం ఒక మెట్టు మీద ఉన్నాం, ఫస్ట్ మెట్టు మీద ఉన్నాము అంతే తప్ప సెకండ్ మెట్టుని వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. సో 7 మెట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఆసన, నియమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి, సో ఇలా 7 స్టేజెస్ మనం వెళ్ళడానికి ఇవి ఒక మెట్టులాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడే ఆగిపోకుండా ఫర్దర్ దీన్ని ముందుకు తీసుకెళ్ళి మనము
ఇంకా దీనివల్ల మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. అంటే స్పిరిచువల్గా, సొసైటీ పరంగా, ఒక మానవ సంబంధాల పరంగా కూడా మనం మంచి రిజల్ట్స్ పొందే అవకాశం దీనివల్ల ఉంటుంది.